సార్ మాకు ఇక్కడ మాస్కులు లేవంటే మా డిసెస్ ఫోన్ చేస్తా, డిసెస్ ఫోను స్విచ్ ఆఫ్ అండి. ఇవాళ ఒక మాస్క్ పెట్టుకొచ్చాడు, N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడారట. 15 డేస్ ఆ వీడియో తీశాను, మీకు చూపిస్తారు కావాలంటే. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జరిగేది, మీ అందరికీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, అందరు చూపించాను. మేము చచ్చిపోతాం, పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. తెలంగాణ కేసీఆర్ గారు ప్రతి దానికి ఇస్తున్నారు, డాక్టర్స్ ప్రతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ చెప్తుంటే అక్కడ దుబాయ్ అంటున్నాడు ఎవడో పోలీసుడు. ఏంటి పోలీసు వాళ్ళకి అంత లోకపోయాడు డాక్టర్లు అంటే? దుబాయ్ ఎవడ చెప్పు చెప్పుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది, డాక్టర్లకు మినిమం రెస్పెక్ట్ లేదా? నేను ఒక ఆపరేషన్ థియేటర్లో మా బాధలు చెప్తూ తీశాను, మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను, అందరికి చూపించాడు స్టేట్ వైడ్. ముఖ్యమంత్రి గారు కూడా చూడాలి, ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను మా డీసెస్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకుని ఊరు వెళ్ళిపోయాడట. రిటైర్ అయిపోతాడు, వచ్చినా రిటైర్ అయిపోతున్నావు వాడికి ఎందుకండి డీసెస్ పోస్టు? ఇంట్లో కూర్చోవచ్చు కదా, నీకు కొత్త డీసెస్ తెలుసు కదా. ఒక్కటి చేయట్లేదు సార్, పేషెంట్లకి చూడట్లేదు, డాక్టర్స్ లేరు. గైనకాలజిస్ట్ ఒక్క గైనకాలజిస్ట్, అది ఒక కాంట్రాక్ట్ డాక్టర్. గైనకాలజిస్టులు దగ్గర సంవత్సరం నుంచి లేరండి. సుధా మేడం ఉన్నారు, ఆవిడ వెళ్ళిపోయారు, సస్పెండ్ అయిపోయి. ఇంకొక డాక్టర్ విజయశాంతి ఉన్నారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు. డాక్టర్ లేరన్నదా లేకపోతే మిమ్మల్ని పట్టించుకోలేదు? ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవ్వాలి, ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు అండి సంతకం పెట్టించుకున్నారు, దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. ఈ మాస్క్ 15 రోజులు వాడుకోండి, మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో సంతకం పెట్టి. మాస్కులు లేవండి హాస్పిటల్, ఏమీ లేవండి. ఎందుకండి హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్, అది బంగారులాట్ హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్, నర్సీపట్నం అంటే ఏంటనుకున్నారు? ఆ పైనుంచి ఏజెన్సీ నుంచి వచ్చి ట్రైబల్స్ ఉంటారు అక్కడి నుంచి, ఒక్క పేషెంట్ చూడట్లేదు, ఒక్క డాక్టర్ చూడట్లేదు. నేను అనేది ఏంటంటే, వీళ్ళ రూమ్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే కంటే అక్కడికి వచ్చి యాక్షన్ తీసుకుంటే. ఒక్క ఎమ్మెల్యే రాడు, ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి, మా డీసెస్ ఫోన్ చేస్తా, ఏ మానేసి బాగా జాబు అంటున్నాడు. ఆయన అంటున్నాడు నాయకు, ఆయనకు అదే చెప్తున్నాడు, నాయకం అంటాడు సార్, ఏ ఎవరు చేయమంటారు జాబ్ ఎలా అంటున్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతూ మధ్య కట్ చేసాడు, స్విచ్ ఆఫ్ చేసాడు. నా పేరు డాక్టర్ సుధాకర్ రావు సార్, ఎన్ఎస్సీ డాక్టర్ని, ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం, 8 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను. ఆయన సీనియర్ డాక్టర్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్. నాకు నన్ను వదలట్లేదు, మంచి డాక్టర్ గారు నేను. అయిన పాత్ర ఏం చేశారంటే, ఈ మత్తు డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు, మా హాస్పిటల్లో స్టూడ్ ఫస్ట్ ఇన్ ద స్టేట్. ఎవరు మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అసలు హాస్పిటల్ పట్టించుకోరు. ఆయన ఆయన వచ్చి ఏం చేశారు తెలుసా, జూనియర్ డాక్టర్ ఆడు ఆపరేషన్ చేయడం రాదు, ఆవిడ పట్టుకొని ఆవిడకి 10 ఆపరేషన్ చేయాలట, గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ అయిపోతున్నాయని చెప్పి అక్కడ చూపించుకున్నాను టీవీలో. ఆ అమ్మాయి చేత కాదు ఆపరేషన్ చేయడం. ఒక గైనకాలజిస్ట్ని అడిగాం, ఒక్క గైనకాలజిస్ట్ కాదు కదా డీసెచ్ఎస్ అంటాడు, హెల్త్ మినిస్టర్ గారు చెప్పామండి, ఇవ్వలేనండి. వీళ్ళకేమో వీళ్ళకి పాజిటివ్ వస్తాయా, మొత్తం అంతా పాజిటివ్ అయిపోతుంది నర్సీపట్నం. ఎందుకు అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ సుధాకర్ గారు మరి మాట్లాడిన వివాదాస్పదమైన మాటలు ఈరోజు చూసాం, మాకు చాలామంది వైరల్ చేసేది జరిగింది అది. అయితే ఒకసారి ఆ డాక్టర్ సుధాకర్ గారు ఎంత వివాదాస్పదడో ఒకసారి మనం తెలుసుకుంటే, మరి గతంలో అయితే 19 2019 మా ఏరియా హాస్పిటల్ నందు 6 గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ నిమిత్తం మరి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి కూడా మరి ఎనెస్థీషియా ఇవ్వకుండా మరి మధ్యలోనే మరి 6 గర్భిణీ స్త్రీలని వదిలి వెళ్ళిపోయిన మరి ఘనత ఆ డాక్టర్ సుధాకర్ గారిది. మరి ఆ రోజు ఆ సమయంలో నేను శాసనసభ్యుడిగా మరి హాస్పిటల్కి వెళ్ళి మరి అక్కడి నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడి మరి వెంటనే అనకాపల్లి నుంచి మరి ఎనెస్థీషియా డాక్టర్లు మిగతా డాక్టర్లు అందరూ కూడా రప్పించి మరి 6 గర్భిణీ స్త్రీలకు కూడా మరి తగిన వైద్య సేవలు అందించిన సంగతి ఆ రోజు చెప్పడం జరిగింది అందరూ కూడా. అయితే కేవలం ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రవర్తించిన సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు చూస్తే ఒక్కసారి 19 జరిగింది, మరి ఈనాడులో చూస్తే ఆ రోజు ఈనాడు పేపర్లో శస్త్రచికిత్సకు సెలవు అని చెప్పి మత్తు వైద్యుడి నిర్వాహకం 6 గర్భిణీలు విలవాలని చెప్పి ఆ రోజు ఆయనపై రాయడం జరిగింది. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీలు అందరూ కూడా మరి కేవలం 6 కూడా మరి ఆపరేషన్ నిమిత్తం తీసుకెళ్లి కూడా ఆయన కావాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రవర్తించిన సంగతి మరి ఈనాడు పత్రికల్లో కూడా ఆ రోజు రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5:30 ఈ కరోనా వైరస్పై మరి మున్సిపల్ కార్యాలయంలో మరి ఏఎస్పీ గారు కానీ మరి ఆర్డీఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే శాసనసభ్యుడిగా నేను
అలాగే ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరియు ఇతర అధికారులందరితో కూడా మరి సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఆ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్ సుధాకర్ ఆ సమావేశంలోకి వచ్చి ఒకరిద్దరు అధికారులతో మరి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మరి బయటకు వచ్చి మరి అక్కడ ఉన్న పత్రికా వారితో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే దురుద్దేశంతో మరి అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రోత్సాహంతో ఈ విధంగా ప్రవర్తించిన సంగతి చూసాం. అయితే ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్లో మా ఏరియా హాస్పిటల్లో మాస్కులు ఉన్నప్పటికీ కూడా మరి కావాలనే మరి డాక్టర్తో తప్పుడుగా అయిన పాత్రుడు చెప్పించి ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మరి అయిన పాత్రుడు ప్రవర్తించిన సంగతి మేము చెప్తున్నాం. ఎందుకంటే అయిన పాత్రుడు ఎందుకు అంటున్నాం అంటే మేము ఈరోజు చూస్తే ఒకసారి ఈ వీడియో చూస్తే మధ్యాహ్నం 3:30 గంటలకు మరి అయ్యన్న పాత్రుడి గారు వెళ్ళేది, అయ్యన్న పాత్రుడి ఇంటికి ఒక కారు వచ్చింది 3:30 గంటలకు. ఆ టైం కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. ఆ కారులోంచి చూస్తే దిగిన వ్యక్తి చూస్తే ఒకసారి ఆయనే మా ఏరియా హాస్పిటల్ అనిస్థీషియా డాక్టర్ సుధాకర్ గారు. ఏదైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడాడో ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి గారి ఇంట్లోకి వెళ్ళాడు. ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 3:32 గంటలకు వెళ్ళి మళ్ళీ తిరిగి సేమ్ అదే హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ గారు 5:16 నిమిషాలకి మళ్ళీ బయటకు వచ్చారు. అంటే సుమారుగా 1:44 గంటలు అయిన పాత్రతో మాట్లాడి మరి 5:16 నుంచి బయటకు వచ్చి నేరుగా 5:30 గంటలకి మేము ఏదైతే సమీక్ష నిర్వహిస్తున్నామో ఆ సమీక్ష దగ్గరకు వచ్చి కావాలనే మరి అయిన పాత్ర ప్రాబ్లంతో ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మరి ఈ వైద్యుడు మరి ప్రవర్తించిన సంగతి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియదు. రాష్ట్రం కానీ దేశం కానీ మరి కరోనాపై ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉంటే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి రాజకీయ ఉనికి కోసం ప్రాగులాడుతున్న సంగతి దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి నర్సీపట్నంలో మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంలో ఒక డాక్టర్ను మరి పావులా వాడుకోవడం సీనియర్ నాయకుడు అని చెప్పుకునే అయిన పద్ధతికి మరి సిగ్గు చేయడని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్తే ఈరోజు డాక్టర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మరి వివాదం చేసే ముందు మరి మీ ఇంట్లో మరి డాక్టర్తో ఏం చర్చలు జరిపారో ప్రజలకు బహిరంగంగా అయిన పద్ధతి చెప్పాలని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే నర్సీపట్నం ప్రాంతం రెడ్ జోన్గా ప్రకటించినప్పటికీ కూడా మరి నీకు రాజకీయాలు చేయడం సిగ్గులేదా అని చెప్పి అయిన పాత్రని ఈ విధంగా మేము అడుగుతున్నాం. అయితే పట్టణ ప్రజలు ఆరోగ్యం కన్నా నీకు రాజకీయాలు ముఖ్యమని చెప్పి అయిన పాత్రకు చెప్పాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే ఒకే ఒకటి, ఆ రోజు ఏదైతే ఆరోగ్య గర్భిణీ విషయంలో మరి ఆ రోజు డాక్టర్ ప్రవర్తించాడో మరి నిజంగా ఆ రోజు కూడా ఆ ప్రవర్తించడంలో నీ హస్తం ఉందని చెప్పి ఈ సందర్భంగా అయిన పద్ధతులు కూడా తెలుసుకున్నాం మేము అందరం కూడా. అయితే ఏదైనప్పుడు కూడా ఈ విధంగా మరి తప్పుడు పనులు చేస్తున్న అయిన పాత్రుడు మరి ఇప్పటికైనా సరే మరి ఇంట్లో ఇలాంటివన్నీ మానుకొని మరి తప్పుడుగా కావాలని ఈ డాక్టర్తో చెప్పించి మా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసే విధంగా చేస్తున్నావు, నువ్వు ప్రజలు మరొకసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఇలాంటి తప్పుడు పనులు ఇప్పటికైనా మానుకొని మరి బుద్ధిగా ఉండాలని చెప్పి అసలు ఎందుకు ఇంత నీతి మళ్ళిన నీతితో రాజకీయాలు చేస్తున్నావు అయిన పాత్రుడు చెప్పాలి. ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గులేదా అని చెప్పి ఈ సందర్భంగా అయిన పాత్రను చెప్తున్నాను. ప్రజలు నీకు బుద్ధి చెప్పినా సరే నీకు బుద్ధి మార్చుకోవాలని చెప్పి అయిన పాత్రను అడుగుతున్నాను. మరి ఈరోజు చూస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఈ 10 నెలల కాలంలో బ్రహ్మాండంలో పాలన అందిన సంగతి తట్టుకోలేక మరి ఈ విధమైన దిగజాడు రాజకీయాలు చేసి లుచ్చా రాజకీయాలు చేస్తున్నావు అయిన పాత్రని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఇలాంటి ధోరణి కానీ నువ్వు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మరింతగా నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం చెప్పుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.